కిడ్నాపర్ల చేతిలో హత్య చేయబడ్డ దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు బంధువుల ఆర్తనాదాలు మిన్నటాయి. ఉద్విగ్న భర్తంగా సాగిన దీక్షిత్ అంతిమ యాత్రలో చుట్టుపక్కల గ్రామాల జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 9 ఏళ్ల దీక్షిత్ ను అత్యంత దారుణంగా హత్య చేయడం అందరినీ కలిచివేసింది. అంతిమ యాత్రలో కంటతడి పెట్టిన వారే తప్ప ఏడవని వారే లేరు. సాయంత్రం వరకు ఇంటి ముందే ఆడుకున్న చిన్నారిని తమకు కాకుండా చేశారని కన్నీరు పెట్టుకుంటున్నారు. మహబూబాబాద్ లో కిడ్నాప్ హత్యకు గురైన దీక్షిత్ కుటుంబ సభ్యులు కనీసం తన కుమారుడి డెడ్ బాడీ కూడా చూడకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. తన చిన్నారికి ఎలా చేశారో, నిందితులను కూడా అలాగే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీక్షిత్ ఇంటి నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. ఆదివారం వరకు కూడా ఇంట్లో సంతోషాలతో ఉంది. సాయంత్రం 6 గంటలకు కిడ్నాప్ అయిన పిల్లవాడు ఇప్పుడు చనిపోయాడు. ఈ కుటుంబం మొత్తం కూడా విషాదం నెలకొంది. మొత్తం అటు సొంత ఊరైనటువంటి శనగపురం నుంచి ఇటు మహబూబాబాద్ కాలనీ వాసులు కాదు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం మా ఇంటి దగ్గర చూడవచ్చు, అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళందరూ కూడా వచ్చారు. దీక్షిత్ రెడ్డిని కలుసుకుంటూ చేస్తున్నారు. మనం చాలా ఫొటోస్ చూడవచ్చు, ఎంత అందంగా ఎంత నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఆ కృష్ణుడుగా కనిపించే ఫోటో దీక్షిత్ రెడ్డిదే. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలుగా కనిపిస్తున్నాడు దీక్షిత్ రెడ్డి. ఇద్దరు పిల్లలకు సంబంధించి కూడా ఆ పిల్లలతోటి ఈ కుటుంబం చీకు చింత లేని తరహాలో వాళ్ళందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. సండే వరకు కూడా ఈ కుటుంబంలో సంతోషాలతో ఉంది. కానీ ఒక్కసారిగా సాయంత్రం, ఆదివారం సాయంత్రం 6 గంటలకు బాబు కిడ్నాప్ అయిన దగ్గర నుంచి ఒక విషాద వాతావరణం ఉంది. అసలు అంటే ఈ సాగర్ మీకు ఎలా, మీ ఫ్యామిలీకి ఎలా పరిచయం అన్నది? అసలు నాకు తెలియదు, ఎవరు ఎవ్వరు తెలియదు. మొత్తానికైతే కావాలనే వేసేది. అయితే ఆదివారం నాడు వర్షం పడ్డది, ఆదివారం బోరున వర్షం పడ్డది. ఆ వర్షం కూడా నా పిల్లలు ఇంట లేరు ఇద్దరు. వర్షం తగ్గినాకనే వచ్చిర్రు. ఈ మూమెంట్ లో ఏమైందంటే స్నానం పోసిన అన్నం తిన్నారు, పాలు తాగిరు, స్నానం పోసిన కొత్త బట్టలు ఇద్దరికి ఇచ్చిన కొత్త బట్టలు, డైలీ వేర్ బట్టలు తీసుకున్నా నేను. వీళ్ళ డాడీ ఫస్ట్, వీళ్ళ డాడీ బయటకి వెళ్ళి పిల్లలను తీసుకుని, తర్వాతకి నేను బయటకి వెళ్ళిన తాళం వేస్తున్నా. కొంచెం దూరం పోయినా వీళ్ళు వస్తున్నారు ఇంటికి. నేను చూసిన వాళ్ళని అరే తాళం చెప్పి ఆయన గట్టిగా నరసి చూసారు. చూసిరు అయిపోయింది, వచ్చేసినాయి. నేను ఇక వాడికి చూడలేక, వాడేమైనా బాంబులు చెప్పులు టిప్పలే, వాడిగా ఏమైనా బాంబులు చింపుకొని ఆ గన్ను పట్టుకొని బయటకు పోయిండు. వాళ్ళని మంచిగా డే అంటే కొంచెం వెలుతురులోనే తీసుకెళ్ళారు. వాడిని వెలుతురులోనే తీసుకెళ్ళి చీకట్లో కూడా తీసుకెళ్ళలేదు. ఇక నేను ఇక రావట్లే, సరే రోజు 8 దాకా ఆడుకుంటాడు. 8 దాకా చూసిన ఒక అబ్బాయిని అడిగితే ఒక అంకులు ఎక్కించుకుని పోయాను. ఇద్దరు అబ్బాయిలు అన్నారు అంకులు ఎక్కించుకోపోతే ఇక వస్తాను చూసిన. ఎక్కించుకోపోయేటం ఒక 10 నిమిషాలు తీసుకుపోతారు, 2 నిమిషాలు తీసుకుపోతే ఫోన్ అని చెప్తారు. బాబు మీ కన్నాడు, మా ఇంటికి అన్నాడు చెప్తారు కదా. అదేం లేదు. ఇక చూసి ఇక లేదు. ఇక 9:10కి కిడ్నాపర్ నుంచి కాల్ వచ్చింది. వాడు ఫోన్ చేయగానే ఇక కిడ్నాపర్ నాకు అర్థమైపోయింది. వేడ నెంబర్ నుంచి రాగానే నేను డైరెక్ట్ హలో అనుకుంటాను. సన్యానే పిలిచిన కాలకట్ట ఇది, మళ్ళా చేసిండు. మళ్ళా చేసి సన్యానే పిలిచిన, అమ్మ మీ కొడుకుని మేము కిడ్నాప్ చేసిన ఉన్నాడు వాడు. అప్పటికే నాకు ఏడుపు వస్తుంది, 45 లక్షలు రెడీ చేసుకోండి, రేపొద్దున బాబుని ఇస్తాను. 45 లక్షలు కాదు, ఇంకేమన్నా అమ్మిస్తాను అన్న. తర్వాతకి పొద్దున 8:00 ఫోన్ చేసిండు. 8:00 ఫోన్ చేసి డబ్బులు రెడీనా అంటే, ఇంతలకి డబ్బులు ఎట్లా రెడీ అవుతాయి అన్నా అని అన్న. అయితే నీకు బాబు మీద ఇంట్రెస్ట్ లేదు, మీరు ఎత్తికించుకోండి పోలీసుతో ఎత్తించుకోని అన్న. అయితే నీ ఫ్లాట్ అమ్మన్నాడు. నా ఫ్లాట్ అదే ఫ్లాట్ మరి నీకు ఇస్తాను, తీసుకో అన్న. నన్నే డిమాండ్ చేస్తున్నావా అన్నాడు. అట్లా వాదన అయిపోయి సరే అంత అయిపోయిన తర్వాత అన్నం జన్నం పెడతాను అని కాలు మోక్తా వాడిని వదిలిపెట్టాను. వాడు అన్నం తినలేదు, ఏం తినలేదు. మనకి ఆరోగ్యం మంచిగా మనకి లాస్ట్ ఇయర్ చాలా డబ్బులు అయినాయి, ఈ ఇయర్ కూడా మనకు మంచిగా లేదు అని అన్న. మీ బాబుకి ఏం కాదు అన్నాడు, మీ బాబు సేఫ్ అని ఉన్నాడు. మనకు కొంచెం జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసినాడు అన్న. కొంచెం ఒక్కసారి మమ్మీ అని పిలిపించాను అని, వాడు ఉండడానికి కొంచెం ధైర్యం ఉంటుంది అన్న. నిన్న కూడా ఫోన్ చేసి మీ డబ్బులు రాడైనంటే డబ్బులు రాడైతున్నాడు, మన అప్పుడు చేసి పెట్టాం అని చెప్పి సరే అన్న. అన్న బాబుని ఒక్కసారి డబ్బులు పంపిస్తున్నాం కదా అన్న, తీసుకో అన్న. మేము మళ్ళీ మీ మీద ఏం పోలీసులు ఎంక్వైరీ చేయము, ఏం మిమ్మల్ని ఎలాంటి ఫిర్యాదు కూడా ఏం చేయరు, సైలెంట్గా ఉంటాం అన్న. పంపిస్తున్నా అన్న. అయితే ఒక కాడికి మీ ఆయనను పంపన్నాడు.
సరే పంపిస్తా అన్నాడు. తను అంతకుముందు ఏమన్నానంటే ఎవరు కిడ్నాప్ చేసిరో అది కూడా మీ బాబు మీ దగ్గరకు వచ్చినాక ఎవరు కిడ్నాప్ చేసిరో అది కూడా చెప్తా. బాబైతే ఇప్పుడు మా దగ్గర లేడు, వేరే అతని దగ్గర ఉన్నాడు. అంటే వాళ్ళు మాతో చేయించారు, పర్సన్ వేరే అని చెప్పిడు. నిన్న కూడా మీ 11 మా సారు డబ్బులు పట్టుకుని గోల్డ్ పట్టుకుని అక్కడ నిలబడ్డారు. 11 నుంచి మొదలు పెడితే 10 దాకా ఆ ప్లేస్ లోనే ఉన్నాడు మా సారు. ఇక వస్తారేమో ఇక ఒప్ప చెప్తారు, ఆయనకు నమ్మకం ఉంటది కదా, నేను కూడా సరిగా వస్తారు కావచ్చు, నేను కొంచెం డేర్గానే ఉన్నాగా, ఇక వస్తే లేక డబ్బులు రెడీనే కదా, తర్వాత పోలీసులు పట్టుకుంటారు కదా అనుకున్నా. ఇంతకీ ఎంత అయిపోయింది ఇక పొద్దున ఫోన్ లేదు. సాగరు మీ ఇంటికి వచ్చేదా ఎట్లా అసలు మీతో? నాకు తెలియదు అసలు అట్లా. మొత్తం కూడా ఒక్కడే చేశాడు ఇదంతా కూడా, బాబుకు తెలవడం వల్లనే అతను తీసుకుపోవడానికి అవకాశం వచ్చింది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది మొత్తం మీతో మాట్లాడిన విధానం గానీ ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది సార్? మాట్లాడే విధానం అంటే వాళ్ళు కావాలనే చేసారు, వేరేటోడైతే అంత ఈజీగా సన్యానంగానే ఎక్కిపోయినాడు బండి వాడు. మంచిగా సంకలు ఇట్లా ఉప్పుకుంటూ పోయినట ఇక ఉప్పు నీ అనుకున్నా వాడికి తెలివి బాగుండేది. వాడు ఇలాగూడా రేపైనా వాడు ఎక్కడ పోయిందో అడ్రస్ చెప్తాడు, ఎంతమంది తీసుకుపోయారో చెప్తాడు వాడు. వాళ్ళు అదే దృష్టిలో పెట్టుకుని చంపేసారు. సరే డబ్బులు వస్తే అటు మనిషిని చంపేసి డబ్బులు పట్టుకురమ్మా అన్నది. ఇంతవరకు ఫోన్ కాలేదు ఏం లేదు. ఇక మీరు ఏం చెప్తారు పోలీసులకు కానీ ప్రభుత్వం? వాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని చంపేయాలి. అదే ప్లేస్ లో నా కొడుకును ఎట్లా చేసారో వాళ్ళని అట్లే చంపేయాలి. కోరుకునేది కూడా అందరు అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆ పని చేయకపోతే రక్షణ అనేది లేదు. పోలీసులు ఎంత చేసినా వీళ్ళు వేస్ట్ అని పేరు అనే కిందికి వస్తుంది. నేను అనుభవించేది వాళ్ళు అనుభవించాలి. నా కొడుకు తెలియదు, నా కొడుకుని తీసుకుపోయి యాగం చేసి వాని అతి కీరంగా కిరోసి వాడు ఎట్లున్నాడండి, వాడు శరీరం కాలిపోయి ఎట్లున్నాడు అసలు, ఆ చెప్పులు కూడా ఉండేది కావాలి కాళ్ళకు. ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా చంపుతారు. నేను అనుకున్నా కదా జస్ట్ ఎక్కడ వేసిపోతారు ఏమో, భారీ ఉంటే కనీసం నా గుండెలకు అద్దుకొని తరిమి తీరా నేను మన చూసుకొని వేద్దాం. ఆ ఛాన్స్ లేకుండా చేసిరు నాకు. నువ్వు ఇవ్వబోతానేమో అని ఇవ్వతాను, ఇంతవరకు రాలేదు ఇలాంటి గోస ఎవరికి రావద్దు. మీరేం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టకండి. ఆ తల్లి కడుపుకోత కనీసం కడసారి చూపు కూడా లేకుండా అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి వాళ్ళను అంతే విధంగా కఠినంగా శిక్షించాలని కూడా ఆ తల్లి కోరుకుంటుంది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఒక విషాదమైనటువంటి వాతావరణం నెలకొంది. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమో బి6 న్యూస్ వరంగల్.